ఓ మల్లే మామ, ఇలా రాగడ్డున్న రారాదే. ఏ నాకెడ కుదురుతుందిరా, ఇలా మండలంలో మీ సేవ సెంటర్కి పోయి ఓ దరఖాస్తు ఇచ్చేది ఉన్నది, వచ్చేటాలకు పొద్దుముక్తుంది, రాను రాను ఏరటోళ్ళని చూసుకో. హగో మొన్ననే పోయేస్తావు కాదే, ఏం మొన్న పోతాదేందో డౌన్ ఉన్నదన్నారా, మళ్ళీ ఇవాళ పోతున్నా. ఇగో ఇట్లుంటాయి ఊర్ల పొంట ముచ్చట్లు, ఏ చిన్న అక్కరున్నా టౌన్కు పట్టణాలకు ఉరకాల్సిందే మరి. ఇక ఈ కాంచెలి గా తిప్పలు తప్పినట్టేనుల్లా, ఇక మా అక్కలంతా జర మంచిగి నలగి ముచ్చట. రైట్, ఇక ఊర్ల పంట మీ సేవా సెంటర్లు తెరవబోతుంది సర్కారు. అబ్బా మేము నడుపుకుంటామని మురిశారు, మహిళా సంఘాలకేనట ఛాన్స్. ఊర్లలోండే పబ్లిక్ కు దేనికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా, ఏ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, ఆధార్ కార్డు తీసుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, ఇట్లా సర్కారు ప్రైవేట్ కలిపి 600 తీర్ల సేవల కోసానికి మండలానికో టౌన్ కో జిల్లాకో పోవాలి. అవగా తక్లీఫ్ ఉండొద్దానికి ఉపాయం చేసిర్రు అన్నట్టు. ఇంటర్ పాస్ అయిన అక్కలకు 2.5 లక్షల లోన్ ఇచ్చి కంప్యూటర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ మిషన్లు, కెమెరాలు, ఇంటర్నెట్ సౌలతులు చేపిస్తారట. సర్కార్ బాలేనో, జీపీ ఆఫీసులను, అంగన్వాడీలను, రైతు వేదికలను ఇంత జాగా చూపిస్తారట మీ సేవ పెట్టుకుంటానికి. ఇక నెల నెలకి ఇస్తీలు కట్టుకోవాలి అక్కలు. అయితే రాష్ట్రంలో మొత్తం 4,500 మీ సేవ సెంటర్లుంటే పట్టణాలు టౌన్లలోనే 3,000 దాకున్నాయట. 12,000 గ్రామ పంచాయతీలుంటే 1,500 జీపీలనే మీ సేవ సెంటర్లు ఉన్నాయి. ఇకేముంది, సెంటర్లకు పోతానికి మస్తు తిప్పలైతుంది పబ్లిక్. ఇక ఇంటర్ పాస్ అయిన అక్కలకు ఆపరేటర్లుగా 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 15 తారీఖు వరకు సెంటర్లు తెరిపిస్తారట. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్క కార్యక్రమంలో మమ్మల్ని ముందుంచాలని, ఇప్పుడు రీసెంట్ గా మీ సేవలకు కూడా మహిళలకు ఇస్తున్నారు, అది కూడా సంత చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, చాలా కృతజ్ఞతలు. బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఇచ్చి, పిల్లల బయట డ్రెస్సులు కుట్టే పనొప్ప చెప్పి, మహిళా శక్తి క్యాంటీన్లు తెరిచి, ఇప్పుడు మీ సేవలతో నడిపించుకునే ఛాన్స్ ఇచ్చినందుకు అక్కలది చిన్న సంబరం కాదు పో.